ఏపీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాయి. వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నాయి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలు ఆందోళనలు నిర్వహించనున్నారు. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ర్యాలీలు ధర్నాలు చేయనున్నారు. ప్రధానంగా ఏపీ ఉద్యోగులు 5 డిమాండ్లపై సమ్మెకు దిగనున్నారు. పీఆర్సీకి సంబంధించి అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరుతున్నారు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, పాత స్లాబ్లు, హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి పాత హెచ్ఆర్ఏ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీఏ, అదనపు పెన్షన్, గ్రాట్యుటీ అమలు తేదీ, మానిటరీ ప్రయోజనాల నుంచి రికవరీ నిలుపుదల చేయాలని, కేంద్ర పీఆర్సీ అమలు యోచన నిలిపివేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. సీఎం జగన్ హామీ ఇచ్చినట్లుగా సిపిఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేయాలని కోరుతున్నారు. కంటింజెంట్, ఎన్ఎంఆర్, రోజువారీ వేతన ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సమాన పనికి సమాన వేతనం కింద పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలు పెంచాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు వెనుకడుగు వేసేది లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానుంది. మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఇస్తారు. రామారావు. సుమిత్ర, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మంత్రుల కమిటీ భేటీ రాష్ట్ర సచివాలయంలో హాజరు కానుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా పీఆర్సీ సాధన సమితిలో ఉన్న 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులకి కూడా కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వాట్సాప్ మెసేజ్లు పంపించారు. వీరందరినీ కూడా 12 గంటలకి సచివాలయంలో మంత్రులు భేటీ ఉంది, అక్కడికి కావాలి, మీ సమస్యల మీద చర్చించండి అని చెప్పి కూడా ఆయన సూచించారు. అయితే మంత్రుల కమిటీ భేటీకి సంబంధించి నిన్న కూడా మంత్రుల కమిటీ భేటీకి రావాలి అని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలకి వాళ్ళు సచివాలయం నుంచి ఫోన్లు వచ్చాయి. కానీ ఆ భేటీకి తాము హాజరు కాబోము, తాము ఏవైతే 3 డిమాండ్లు చెప్పామో ఆ 3 డిమాండ్లు పరిష్కారం అయితేనే తాము భేటీకి వస్తాము అని చెప్పి ఇప్పటికే మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. అందుట్లో అశోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయటం, నెంబర్ 2 ఏవైతే పాత జీతాలు గతంలో అంటే 10వ పీఆర్సీ ప్రకారం గత నెల వరకు జీతాలు వేశారో ఆ జీతాలని తమకు ఈ నెలలో కూడా వేయటం, ఇక పీఆర్సీకి సంబంధించి ఇచ్చిన 4 జీవోలు జియో నెంబర్ 1, 2, 7 and 8 ఈ జీవోలన్నింటినీ కూడా రద్దు చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ 3 డిమాండ్లను నెరవేరిస్తేనే తాము చర్చలకు వస్తాము, లేని పక్షంలో చర్చలకు వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి నిన్న సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇవ్వక ముందు కూడా ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. దీంతో ఈ చర్చలకు ఉద్యోగ సంఘాలు వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్పి స్పష్టమవుతుంది. పైగా విజయవాడలో జరిగే ర్యాలీలో ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా ఈ రోజు పాల్గొనబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు ఉద్యోగ సంఘాల ర్యాలీలు జరగబోతూ ఉన్నాయి, ర్యాలీలు, ధర్నాలు. ఈ ధర్నాలో ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ ఎన్జిఓ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసు, ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వీళ్ళు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక సచివాలయంలో ఈ రోజు లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ ఉంది, అక్కడ సచివాలయంలో ఉద్యోగులంతా కూడా ర్యాలీ దిగిపోతున్నారు. ఈ ర్యాలీలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి పాల్గొనబోతున్నారు. అందువలన ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే మంత్రుల కమిటీ భేటీ మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ఉందో ఆ భేటీకి మాత్రం తాము హాజరయ్యేది లేదు అని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇదే విషయాన్ని నిన్న కూడా చెప్తూనే వచ్చారు వాళ్ళు. ఆ ఏ తమ డిమాండ్లను నెరవేరిస్తేనే తాము చర్చలకు వస్తాము అని కూడా స్పష్టం చేశారు. సుమిత్ర, థ్యాంక్ యూ రామారావు.